తాతగారు మీ పేరండి? మా పేరు వెంకటరాజు గారు. ఏం చేస్తా ఉంటారండి? వ్యవసాయం పనే. ఎలా ఉందంటారండి వ్యవసాయం పరిస్థితి? ఏమీ లేదు, మాకు పోయింది. బాబా తోట వేసాం ఎకరం, పోయింది. ఒక అర ఎకరం అటు తోట అయితే గాలి దుమ్ము కిరిగింది. రైతు భరోసా అని పథకం ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఏం రాలేదండి. అవి ఏం రాలేదు. గత ప్రభుత్వం ఎలా ఉందంటారు తాతగారు? ప్రభుత్వం బాగుంది. ఆ ప్రభుత్వం బాగుంది. అంటే రైతులకు ఏమన్నా గత ప్రభుత్వంలో సబ్సిడీ లోన్స్ కానీ ఏమైనా ఇచ్చేవారండి? ఈ వరకు ఇచ్చాడు, ఇడు ఇచ్చాడు, జగన్ ఇచ్చాడు, ఫస్ట్ ఇచ్చాడు, మళ్ళీ ఇస్తాం మానేశాడు. అదే ఇక్కడ అభివృద్ధి అనేది ఎలా ఉంది అది గారు? రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమి లేవండి. రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. చెట్లు కింద పచ్చడి కింద ఉన్నారు జనం అందరం. అది వాలంటరీ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం తాతగారు? వాళ్ళు బాగా చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏమో పనులు జరుగుతున్నాయి అంటారా, గత ప్రభుత్వం బాగుంది అంటారా? గత ప్రభుత్వమే బాగుంది. అంటే మరి ఈసారి కరెంటు బిల్ ఛార్జెస్ కూడా బాగా పెరగడం జరిగింది. పెరిగించేశాడు ఒకటేటి, అన్నీ పెరిగిపోయి అదే మాట్లాడి అన్నీ పెరిగిపోయి పెరగంది ఏది లేదు. సామాన్యుల బతుకి ప్రభుత్వం ఏం అవకాశం లేదండి. లేదంటారు, ఉన్నవాళ్ళు బతుకుతారు, ఛాన్స్ ఉంది దీనికి. అదే 170 సీట్లు 170 అంటున్నారు కదా తాతగారు, దాన్ని రావండి అండి, రావు. మా నా లెక్క ప్రకారంగా 50-60 వస్తాడు, ఉన్నాయని తెలియజేసం వస్తాయి, గ్యారంటీ కండి. అంటే వ్యతిరేకిస్తాయి అంటే ఎంతో ఉందంటారు తాతగారు? అసలు చాలా వ్యతిరేకంగా ఉంది, బాగా వ్యతిరేకంగా ఉంది. అంటే ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ మేజర్గా మీకు మినిస్టర్ గారు వచ్చి వంతి గారు, ఆవిడ పనితీరు ఎలా ఉంది? పని ఏముందంటే వస్తున్నారు, చూసుకుంటున్నారు, పోతున్నారు అంతవరకే. ఈ వాలంటరీ వ్యవస్థ అసలు పనులు అవుతున్నాయి అంటారు తాతగారు? ఏమవుతున్నాయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుంటున్నాం. వాళ్ళు వచ్చి ఏదో కోటా బియ్యం ఇస్తున్నారు, ఆ పెన్షన్ డబ్బులు ఇచ్చేస్తున్నారు, అవి మాత్రం కరెక్ట్గా వచ్చేస్తున్నాయి. అది జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఎన్ని రకాలు వచ్చాయంటారండి ఈ సరుకులు? వరకు 12 రకాలు వచ్చినాయి, ఇప్పుడు 3 రకాలే. కందిపప్పు ఇదేటి, కందిపప్పు ఒకటి పందారు ఒకటి వస్తున్నాడు, అంతేనండి. బియ్యం గత ప్రభుత్వంలో ఎన్ని రకాలు వచ్చాయి? 12 రకాలు వచ్చాయంటారు. అంటే మరి ఈసారి 170 సీట్లు అంటున్నారు కదా స్థానాలు, రావండి రావు. టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉంటుందంటారు తాతగారు? కలిస్తే బాగుంటుంది, 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 బాగుంటుంది. మరి ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటిస్తున్నారు కదా, దాన్ని అది అంటించే వాళ్ళు అంటించుకుంటున్నారు, అవసరమైన వాడు అంటించుకుంటున్నారు, అవసరం లేడు పంపంటున్నాడు. అది పబ్లిసిటీ కోసం అంటారా? పబ్లిసిటీ కోసం, ఏదంటే మన జనం వస్తారని వాళ్ళు ఒక గానంగా అంటించుకుంటా పోతున్నారు. అంటే మరి పోలవరం కంప్లీట్ చేస్తున్నారు దాని గురించి? అది మోడీ గారు చేయాలి, వీళ్ళలో పోదు, అది అవదు వీళ్ళలో. అంటే 2024లో ప్రథమంగా 3 పార్టీలు ఉన్నాయి మనకి, ఏ పార్టీ వస్తే బాగుంటుందని నెక్స్ట్ సీఎం ఎవరంటారు తాతగారు? జగనే. జగనే, మీ పేరు? దుర్గాప్రసాద్ అన్న. ఏం చేస్తూ ఉంటారండి? రేషన్ వెహికల్ డ్రైవర్. ఎలా ఉందంటారు ఇక్కడ జగన్ పరిపాలన? పరిపాలన అంటే బాగానే ఉంది కానీ కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న రోడ్డు బాటలు ఉన్నా. అంటే అభివృద్ధి అనేది జరుగుతుంది అంటారు ఇక్కడ రోడ్ల పరంగా కానీ డ్రైనేజ్ల పరంగా? ఇప్పుడైతే రోడ్ల పరంగా అభివృద్ధి జరుగుతుందండి, ఎందుకంటే అక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారో, బాగుంది. మరి వాలంటరీ వ్యవస్థ పెట్టారు కదా, సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ అవుతున్నాయి అంటారు, గతంతో పోల్చుకుంటే పనులు ఉన్నా? గతంలో పోల్చుకుంటేనా, ఇప్పుడు అది మాత్రం కొంతమందికి మేలు జరుగుతుంది, ఎందుకంటే ఫంక్షన్లు తెచ్చుకోవాలంటే పంచాయతీకి వెళ్ళి గంటల గంటలు ఉండేవారన్న. ఇప్పుడు అనుకో ఇంటికి వచ్చే తెల్లవారు 3 గంటలు 4 గంటలు డోర్ కొట్టి మరి అలా తీసుకొచ్చేస్తున్నారన్న, అది మాత్రం ఎక్సలెంట్ అన్న, చెప్పుకోకలేదు దాంట్లో అయితే. మరి ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ మీకు ఈ హాస్పిటల్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ హాస్పిటల్, ఎలా ఉన్నాయి అంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ మా ఉన్నాయైతే మనకు తెలియదు, కానీ తాలపూడి అయితే ఎక్సలెంట్ అన్న, బాగా చేస్తున్నారు. వెళ్ళగానే ముందు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కానీ నర్సులు కానీ అందరూ ముందుకు వస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అదైతే బాగుందండి. అంటే మరి జగన్ గారు ఈసారి మరి 170 సీట్లు 175 అంటున్నారు కదా, ఎన్నో 175 రాకపోవచ్చు అన్న, మాక్సిమం గెలవచ్చు అన్న, ఆయన అంతే 175 వస్తుందని చెప్పలేము. అంటే మరి చూసి కరెంట్ బిల్లు కూడా రేట్లు పెరగడం, బిల్ ఛార్జెస్ ఎక్కువ రావడం జరుగుతుంది కదన్న, దాని గురించి ఏమంటారు మీరు? అయ్యో కరెంట్ బిల్లులు అంటే అది కరెంట్ అన్నది ఎక్కువ కంపెనీలకి ఇవ్వడం వల్ల మన మీద ప్రెజర్ పడి ఛార్జెస్ పెరుగుతుందన్న, చెప్తున్నాను. ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టారు కదా, పథకాలు ఏమైనా వస్తున్నాయి అంటారా మీకు? పథకాలు వచ్చిన వాళ్ళకి మాత్రం 90% వస్తున్నాయి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకంటే ఎవరికి రావట్లేదు అండి. రావట్లేదు. మీకు ఏమైనా వచ్చినాయి అంటారు ఇళ్ళ స్థలాలు కానీ? నాకు వచ్చింది ఒకటే ఒకటి అన్న, ఎండి ఆపరేటర్, రేష్ వెహికల్ అంతే, సబ్సిడీలో. ఇంకేమీ రాలేదండి, ఏ పథకం రాలా. మరి ఈసారి 170 సీట్లు అంటున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? చెప్తున్నాను కదా 175 రాకపోవచ్చు, కానీ మాక్సిమం నగ్గు వచ్చాను, సీఎం అవుతాడు ఆయన అంతే. టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉంటుంది అంటారు, కలిసి చేస్తే బాగుంటుంది అంటారా, విడివిడిగా ఉంటే బాగుంటుంది అంటారా? కలిసి చేస్తే ఓట్లేం పడవన్నాళ్ళకి, మళ్ళీ జగన్కే పడతాయి. అంటే మరి పోలవరం కంప్లీట్ చేస్తా అన్నారు కదా సంవత్సరం లోపు, దాన్ని అది ఎప్పుడన్నా ఎప్పుడో జరిగింది, అది ఇప్పుడు కదా అవుతుంది అంటారు అసలు? ఇంకో 5 ఇయర్స్ పడతాను,
ఇంకో 5 ఇయర్స్ పడుతుంది పోలవరం కన్ఫర్మ్గా. మరి ప్రధమంగా చూసుకుంటే మనకు 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీల్లో 2024 ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? సీఎం ఎవరనుకున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉన్న పథకాలు ఆయన ఇచ్చిన అమౌంట్లు అయితే మళ్ళీ జగన్ వస్తేనే బెటర్ అన్నా.